హాయ్ ఫ్రెండ్స్ డైలీ తెలుగు వీడియోస్ కి స్వాగతం పితృదేవతలు అంటే చనిపోయిన మన పితరులు కాదు జీవుల రాకపోకలను వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ వసువులు రుద్రులు ఆదిత్యులు గల ఈ దేవతలను పితృదేవతలు అంటారు కర్మక్షయం కాని జీవుడు మరణించిన తర్వాత మళ్లీ పుడతాడు కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు మూడు వందల సంవత్సరాలు పడుతుంది వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు అది ఆ జీవుని యొక్క సంకల్పబలం తనకి గల ప్రారబ్ధ ఆగామి సంచితమనే కర్మలపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది ఇలా చేయటానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేశారు పితృకార్యాలు మాని ఎన్ని పూజలు స్తోత్రాలు జపాలు చేసినా ఫలితం ఉండదు పితృకార్యాలు చేసిన వారికే దేవకార్యాలు ఫలిస్తాయి అభిష్ట సిద్ధికి వంశవృద్ధికి సంతాన సంతానక్షేమానికి పితృకార్యాలు చాలా ప్రధానం ఇప్పుడు మనం పితృదోషం అంటే ఏమిటో చూద్దాం ఎవరు పితరులకు శ్రద్ధగా పిండ ప్రదానం చేయరో వారికి మరియు వారి తర్వాత తరాల వారికి పితృదోషం కలుగుతుంది పితృదోషం కలగటానికి మరొక కారణం కూడా ఉంది పితరులు తాము బతికి ఉన్నప్పుడు చేసిన నేరాలు ఇతరుల మరణానికి కారకులవటం లేదా ఇతరుల బాధలకు కారణం అవటం ఇలాంటి పనులు చేసి ఉంటే మరణించిన తర్వాత మోక్షం లభించదు అటువంటి వాళ్ళు తమ తర్వాత తరం వారికి పితృదోషం కలిగించిన వాళ్ళు అవుతారు పితరులు బతికి ఉన్నప్పుడు చేసిన తప్పులు వారి వారసులు అనుభవించాల్సి ఉంటుంది దీన్నే పితృదోషం లేదా పితృ రుణం అంటారు జన్మకుండలిలోని గ్రహస్థానాల ద్వారా కూడా పితృదోషం ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం పితృదోషాల గల కారణాలు పరిశీలిద్దాం మొదటిగా పితరులు వారసులు చేసే చెడు పనుల వల్ల వారి ఆత్మలు ప్రశాంతంగా ఉండకపోవడం ఒక కారణం తెలిసి తెలియక కానీ పితరులు తాము బతికి ఉన్నప్పుడు చేసినటువంటి చెడు కర్మలు అలాగే ఆయుధాల వల్ల కానీ లేదా యాక్సిడెంట్ల వల్ల కానీ ఆకస్మిక అసహజ మరణం పొందిన పితరుల వారసులకు పితృదోషం కలుగుతుంది అలాగే పితరుల కోరికలు నెరగవేరపోవటం కూడా ఇంకో కారణం కొందరికి పితృదోషం ఉన్నట్లుగా జన్మకుండల్లో కనిపించదు ఆకస్మిక ప్రమాదాల వల్ల చనిపోయిన వారి తండ్రి తరఫున ఏడు తరాల వరకు తల్లి తరఫున నాలుగు తరాల వరకు ఈ పితృదోషం వెంటాడుతుంది అలాగే వారసులు తమ పితరులకు కర్మలు ఆచరించకపోవటం వల్ల కూడా పితృదోషం కలుగుతుంది పితృదోషాలు ఉన్న కుటుంబాల్లో వివాహాలు తొందరగా జరగవు సంతానం కలగదు తరచూ భార్యాభర్తలు గొడవపడుతుంటారు ఊహించని సమస్యలు వస్తుంటాయి ఎన్ని పూజలు చేయించినా ఫలితం ఉండదు పితృదోషం ఉన్న వారి కుటుంబాల్లో ఒకరికి తరచూ పాము కల్లో కనిపిస్తుంటుంది అంతేకాక ఆ కుటుంబానికి చెందిన పితరులో ఒకరు కల్లో కనిపించి ఆహారం లేదా బట్టల కొరకు అడుగుతూ ఉంటారు ఇప్పుడు మనం పితృదోష నివారణ మార్గాల గురించి పరిశీలిద్దాం మొదటిగా త్రిపిండి శ్రాద్ధాన్ని ఆచరించాలి దీనికై మనం పండితులను సంప్రదించినట్లయితే వాళ్ళు ఈ త్రిపిండి శ్రాద్ధాన్ని ఎలా చేయాలో చెప్తారు ఆ ప్రకారమే మనం జరిపించాలి అలాగే పితరులు చనిపోయిన మాస తిథుల్లో లేదా మహాలయ పక్షంలో పిండ ప్రదానం చేయాలి భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని పక్షము అంటారు ఈ రోజుల్లో అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు అందువలన దీన్ని పితృపక్షము అని కూడా అంటారు ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు కానీ లేదా ఒకరోజు కానీ శ్రాద్ధాన్ని చేయాలి ఆ విధంగా చేసిన వారి పితరులు సంవత్సరం వరకు సంతృప్తి చెందుతారని స్కాంద పురాణంలో ఉంది అలాగే ప్రతి అమావాస్యకి బ్రాహ్మణుడికి అన్నదానం లేదా స్వయం పాకం ఇవ్వాలి ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున పుణ్యక్షేత్రాల్లో లేదా దేవాలయాల దగ్గర ఆహారాన్ని అక్కడ భిక్షాటం చేసేవారికి పంచాలి అలాగే సంపాదించే సంపదలో కొంత శాతం అనాథలకు పేదలకు దానం చేయాలి అంతేకాకుండా నారాయణ నాగబలి అనే పూజను చేయించుకోవాలి మహారాష్ట్రలో నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వరలో నారాయణ నాగబలి పూజ మూడు రోజుల పాటు జరుపుతారు ఈ విధానంలో మొదటి రోజున ఈ పరిహారం చేయించుకునేవారు కుశావర్తంలో స్నానం చేసి బ్రాహ్మణులకు వివిధ రకాల దానాలు ఇచ్చి ఆపై త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు ఆ తర్వాత అక్కడకు దగ్గరలో ఉన్న ధర్మస్థలనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ గోదావరి మరియు అహల్యా నదులు సంగమించే ప్రదేశంలో నారాయణ నాగబలి ప్రక్రియలను చేయించుకుంటారు కాబట్టి మీరు కూడా ఇలాంటి పితృదోషాలు ఉన్నట్లయితే పైన చెప్పిన పరిహారాలు చేయించుకుంటే పితృదోషం పోయి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి అంతేకాక మేము ఈ మధ్యనే విడుదల చేసిన యమకృత శివకేశవ స్థుతి వీడియోను కూడా చూడండి మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్